మళ్ళీ ఆయన మాట్లాడాడు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అని సమర్థించుకుంటున్నారు జరుగుతుంది అది తమష సార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి దాన్ని సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అండ్ ఇంకోటి దాన్ని ఎగతాళి చేస్తూ గులకరాయి పంచాయతీ అంటూ విపక్షాలు చేస్తున్న దాడి విపక్షాలంటే ముఖ్యంగా తెలుగుదేశం జనసేన అంతే మిగతా జనసేన కూడా లేదు తెలుగుదేశం మోస్ట్లీ మిగిలిన పార్టీలు ఏమంతగా స్పందించలేదు అజ్ టోల్ యూ బీజేపీ కూడా దాని మీద వాళ్ళు ఏం మాట్లాడలేదు లేదు ఒక్క తెలుగుదేశం పార్టీ దాన్ని క్యాంపెయిన్గా చేసుకుంది నేను నిన్న కామెంట్ చేసే వాసుదేవ్ ఇప్పుడు ఐదుగురు నరేష్ చేశారు వాళ్ళలో ఒక అతను దాదాపు ఒప్పుకున్నాడు సతీష్ అనే అతను అంటున్నారంటే అంటే దాడి అయితే నిజమేం తెలుస్తుంది కదా దాడి అయితే డ్రామా కాదు రాయి విసరడం డ్రామా కాదు రాయి మిథ్యే కాదు దాడి మిథ్యే కాదు ఇంకపోతే మరి ఈ కుర్రాళ్ళతో వైసీపీ ముందే అండర్స్టాండింగ్కి వచ్చి అక్కడ వాళ్ళని చీకట్లో నిలబెట్టి రాయి వేయించుకోవడం లాంటి పని చేస్తుందా అంటే సాధారణమైన ఆలోచనకైతే అది అది అట్లా జరిగే అవకాశం తక్కువ ఆ చిన్న ఆ యంగ్స్టర్స్కు అవకాశం ఇచ్చి వాళ్ళ ద్వారా రాయి విసిరించుకొని చేస్తారని ఇంకా మూడోది ఎందుకు అసలు తెలుగుదేశం దాని మీద అంత ఫోకస్ పెట్టి అది దాన్ని ఖండించడం ఉదాహరణకు వీళ్ళు పట్టుబడిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ మొదలుపెట్టారు ఇతన్ని కూడా వాళ్ళే ప్రయోగించారని లేకపోతే ఇప్పుడు అతన్ని విడిపించడం కోసం సింగనగర్లో పెద్ద ఉద్యమం బయలుదేరిందని ఇవన్నీ జరుగుతున్నాయి డెఫినెట్గా వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి పోలీసులు ఏం చేయకూడదు అంతవరకు మనం కూడా కోరుకుంటాం కానీ దర్యాప్తు అయితే జరపాలి కదా అంత ముందు మిచ్చేయండి కాదు వీళ్ళు చేశారని ఎవరినో పట్టుకుంటారు ఇంకోటి కూడా మీరు చూడండి ఎక్కడ దాడి చేసినట్టు ఎక్కడ ఎక్కడ అవన్నీ అప్పుడు సవాళ్ళు విసిరారు ఇప్పుడు వాళ్ళు పోలీసుల సీపీ కాంతిరానని ఎవరు ఇదిగో రాయ్ ఇక్కడ ఉంది కుర్రాళ్ళు వీళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారని అంటున్నారు ఒకటి పోలీసులు వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి మీడియా ముందు ప్రొడ్యూస్ చేయాలి డౌట్ ఏం లేదా జరగాలి బట్ అట్ ది సేమ్ టైం యాక్చువల్గా ఇది కేవలం డ్రామా కాదు సంథింగ్ రియలీ హ్యాపెండ్ అనేది గుర్తించాలి మూడవది వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు ఈ కుర్రాడు వాళ్ళ తల్లిగారు ఏడుస్తారంటే ఏ తల్లి అయినా పిల్లలు మంచి ఏడటం న్యాచురల్ అది కాదు సమస్య కాబట్టి ఒక విధంగా తమ వాదన మళ్ళీ ఏమన్నా బలహీనపడుతుందేమో అనే దాంతో ప్రత్యర్థులు పెంచుతున్నారేమో అని అనిపిస్తుంది వైసీపీ వాళ్ళదేమో సింగిల్ వాళ్ళదే పనిగా మా నాయకుడు ఇవన్నీ ఏం చేయలేవు లేకపోతే కావాలని చేశారు హత్యా ప్రయత్నం చేశారు ఇప్పుడు హత్యా ప్రయత్నం అనేది కూడా కొంచెం తగ్గుతుంది ఈ కుర్రాడు ఈ జరిగింది ఇది అంతా హత్యా ప్రయత్నం స్థాయిలో కాదు అది ఏం జరిగిందనేది ఇంకొంచెం పోలీసులే జాగ్రత్తగా దాన్ని రాబట్టి ప్రజలతో షేర్ చేయాలి బేసిక్గా జరగాల్సింది షేర్ చేసి సందేహాలతో తొలగించాల్సిన అవసరం ఒకటి ఉంది రెండవది ఇప్పుడే పనిగా పనిలో పనిగా ఆ మిగతా చోట్ల రాళ్ళు పడిన కేసులు కూడా చూస్తే మరి అవేలా పడ్డాయో వాటి వారికి ఎవరున్నారు అవి కూడా అంతే అంటే తెనాలిలో అయితే తన్ని ఒక తన ఎస్టర్ని పట్టుకున్నారు వాస్ ఇన్ టు కస్టడీ చంద్రబాబు గారి మీద అటెంప్ట్ చేసిన వాడి మాత్రం పట్టుకోవాలా దొరకలేదు సో ఒకటి ఆయన సబ్సీక్వెంట్గా ఎట్లా జరుగుతున్నాయి ఇవేమి ఇప్పుడు ఐడెంటిఫై అయ్యింది పట్టుబడిన వాళ్ళు కూడా వేరే చోట్ల తినాల్లో ఉన్న యూత్కి కూడా ఏం సంబంధం లేదు వాటికి వాటికి ఏం లేదు సంబంధం లేదు వాటికి ఏం లేదు అది వాటి ఆ కేసులు వేరు ఇది వేరు దీని లెవెల్ దీని సీరియస్నెస్ కూడా వేరు దీని మీద పోలీస్ అఫీషియల్ స్టేట్మెంట్ మీడియాకు అందిన తర్వాతే మనం ఇక ప్రజలకు వాళ్ళు ఏం చెప్తారు ఆ చెప్పిన దాని మీద అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ అంశాలు చూడాల్సి ఉంటుంది సరే ముఖ్యమంత్రి ఏమో అర్జున్ మీద ఒక బాణం వేస్తే ఏం కాదు నా మీద ఒక రాయేస్తే ఏం కాదు అనే అంశంతోనే ఆయన ముందుకు వెళ్తున్నారు నిన్న కూడా వీటి రాధ అక్కడ అయ్యన్న పాత్రుడు నియోజకవర్గంలో ఏదో ఆయన మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే సహజంగా అంతే కదా ఆ క్యాంపుకు ఆయన వెళ్ళటమే కొత్త విషయం మొదటిసారి ఆ సభలో సంఘీభావం అవన్నీ కూడా ప్రకటిస్తున్నారు అంటే రాధా విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే జరిగింది విజయవాడలో కాబట్టి కాబట్టి విజయవాడలో కాబట్టి బోండా ఉమామేశ్వరరావు ఆ రోజే మనం మాట్లాడుతున్నప్పుడే చెప్పేశాడు ఎవరో వంకాసీను అని ఒక పేరు చేశాడు మరి అతనేమి ఇక్కడ లేడు ఆయన చెప్పడానికి ఆధారం ఏంటి ఆయన కూడా పోలీసులు విచారించారు ఆయన సమాచారం ఏంటో ఎందుకంటే అది ఆయన ద ఫస్ట్ టు రియాక్ట్ ఫస్ట్ పొలిటికల్ మేజర్ లీడర్ టు రియాక్ట్ ఎక్స్ ఎమ్మెల్యే ప్రజెంట్ క్యాండిడేట్ కాబట్టి మరి ఆయన ఎందుకు మాట్లాడాడు అది కూడా అలా దాన్ని కూడా ఇక్కడ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఒకటి ఉంది అసలు రాయే మీ తగలనే లేదు అలా అలా